महाराष्ट्र राजकीयालु कीलक दशकु चेरुकुन्नाई असेंब्लीलो बलाबलाल निरूपणकु रंगं सिद्धमवुतोंदी गवर्नर पात्र कूडा कीलकं कानुन्नदी गवर्नर चुट्टू राजकीयालु तिरिगे अवकाशालुन्नट्टु राज्यांग निपुणुलु चेबुतुन्नारु सोमवारं सुप्रींकोर्टु इच्चिन तीर्पुतो एकनाथ शिंदे वर्गंलोनि 16 मंदि एम्मेल्येलकु अनर्हत वेटु पडकुंडा रक्षण लभिंचिंदी जुलै 12 वरकु वारिपै अनर्हत वेटु वेयकुंडा डिप्यूटी स्पीकर नु सुप्रींकोर्टु आदेशिंचिंदी बीजेपी तो कलिसी शिंदे वर्गं बल निरूपणकु सिद्धमवुतुन्नट्टु तेलुस्तोंदी गौहती होटल्लो उन्न एकनाथ शिंदे ईरोजु गवर्नर नु कलिसेंदुकु मुंबई वेल्लनुन्नट्टु रेबेल एम्मेल्ये सदा सर्वांकर तेलिपारु प्रभुत्व एर्पाटुकु तामु बीजेपी तो चेतुलु कलिपेंदुकु सिद्धंगा उन्नट्टु सदा सर्वांकर अन्नारु ई नेपथ्यंलो फ्लोर टेस्ट निर्वहिंचालनी शिंदे वर्गं कोरे अवकाशं कनिपिस्तोंदी शिवसेन नुंची बयटकु वच्चिन तमकु 51 मंदी एम्मेल्येल बलं उंदनी बल निरूपणकु अवकाशं ఇస్తే ముంబై తిరిగి వస్తామని గవర్నర్ ను షిండే కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు మంత్రి ఆదిత్య ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేసిన తప్పేంటో చెప్పాలని రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య సవాల్ విసిరారు. రెబల్ ఎమ్మెల్యేలు ద్రోహులు అంటూ మండిపడ్డారు. ముంబై నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. తిరుగుబాటు చేయాలనుకుంటే ఇక్కడే ఉండి చేయాలంటూ ఆదిత్య ఠాక్రే సవాల్ విసిరారు. అసెంబ్లీలో బల పరీక్ష జరిగితే తామే గెలుస్తారు మని ఆదిత్య ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులపై ఆదిత్య ఠాక్రే విమర్శలు చేశారు. మంగళవారం తమ ముందు హాజరు కావాలని రౌత్ ను ఈడీ ఆదేశించింది. అయితే తనకు మరికొంత సమయం ఇవ్వాలని రౌత్ ఈడీని అభ్యర్థించారు. రౌత్ తరఫున ఈరోజు ఉదయం ఈడీ ఆఫీసుకు వెళ్లిన ఆయన న్యాయవాది ఈ మేరకు ఈడీ అధికారులకు లేఖ అందించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.